నది నదిలా ప్రవహిస్తున్నంతకాలం దాన్ని పవిత్రంగానే భావిస్తాం. ఎప్పుడైతే అది సముద్రంలో కలుస్తుందో అప్పుడు దాని అస్తిత్వం కోల్పోతుంది. అలాగే మీరు మీలాగే ఉన్నంతకాలం సంతోషంగానే ఉంటారు. ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకొని అప్పుడే మిమ్మల్ని మీరు కోల్పోతారు. గొప్ప కళలు కంటేనో మంచి కథలు వింటేనో సరిపోదు. కదలాలి, కరగాలి, అప్పుడే మార్పు. కొన్ని కాదని ఎంత వాదించినా అవును అనే వినిపిస్తూ ఉంటాయి. ఆగిపోదాం అనిపించిన ప్రతిసారి కనులు మూస్తే గుర్తుకొచ్చే గతం, ముందుకు వెళ్ళకపోతే ఎందుకు ఈ బ్రతుకు అని ప్రశ్నిస్తూనే ఉంది. ఏదో కోల్పోయాను అన్న బాధ, ఏదో కోల్పోతున్నా అన్న ఆవేదన, ఈ రెండింటి మధ్యలో ఏదో సాధించాలి అన్న ఆలోచన, ఎన్నో ఏళ్ళుగా నాతో నాకు జరుగుతున్న సంఘర్షణ.